జీవితం జీవితాన్ని మొత్తం గంభీరమైన తత్వం నింపుకున్నవాడు ఎలా ఉంటాడంటే పైకి చాలా హ్యూమరస్, నవ్విస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. వాడు కేవలం జోకర్గాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే, చాలా తప్పు. గంభీరమైన జీవితం కలిగిన వాడండి. ఆ గాంభీర్యాన్ని లోపల పెట్టుకుని లోపలికి సరసమైన ప్రవృత్తి ఉంటాడు, లోపల గంభీరమైన నివృత్తి ఉంటుంది. అసలు ఆ గంభీరమైన నివృత్తి ఉండడం వల్లే ఇంత సరసమైన ప్రవృత్తితో ఉండగలుగుతున్నాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు అంతే, భారతంలో కృష్ణుడు అంతే, భాగవతంలో కృష్ణుడు అంతే. మీరు పద్యాలు చదువుకోండి. శ్రీకృష్ణుడికి లోపల గంభీరమైన నివృత్తి, బయటికి మాత్రం సరసమైన ప్రవృత్తి. అందుకే 8 మందితో సంసారాన్ని హాయిగా చేశాడు. వాళ్ళకి కావలసిన సరసమేదో కురిపించాడు, లోపల మాత్రం వీడితో నాకు సంబంధం ఏమిటి, ఏదో వాళ్ళ దాన్ని వాళ్ళు అలా ఉంటారు. అందుకే ఒక్కరిని తన భార్య అని తాను అనుకోలే. అందుకే వాళ్ళు కష్టాలు వాళ్ళు పడ్డారు, చివరిలో బోయే వాళ్ళ చేతుల్లో పరాభవానికి గురయ్యారు 8 మంది కూడా. శ్రీకృష్ణుడు వచ్చి ఆయన కాపాడలా పట్టి, అసలు లేడప్పటికైనా. అర్జునుడు ఓడిపోయాడు, భారతంలో ఉంది చివరిలో అశ్వమేధ పర్వంలో, ఆ చదువుకోండి. మోసల మోసల పర్వం అక్కడ ఉంటాయి, మోసల పర్వంలో ఉంటుంది ఆ కథ. వాళ్ళని అర్జునుడికి అప్పగించి వెళ్ళిపోయాడు నిర్యాణం. ఏ తన భార్యను తను చూసుకోవద్దు, వాళ్ళకి అవమానం జరుగుతుందని తెలియదు, అదే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, అనుభవించాలి. ఎందుకంటే అష్టావక్రుడు శాపం, వీళ్ళు పూర్వజన్మలో అప్సరసలు 8 మంది కూడా. వాళ్ళు అష్టావక్రుడు నేర్పించారు, 8 వంకరలు ఉన్నాయి, నువ్వు మనిషివేనా అని. ఆయన గుళ్ళు మండింది, శాపం ఇచ్చాడు. ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించవలసి ఉండగా అష్టావక్రుడు కొలిచిన భగవంతుడు కదా శ్రీకృష్ణుడు, తన భక్తుడు ఇచ్చిన శాపానికి భార్యల్ని గురి చేయకుండా రక్షిస్తాడండి. భక్తుడే ముఖ్యం భగవంతుడు. అందుకని భక్తుల నిర్ణయాన్ని కాదనలేక ఆయన ముందే వెళ్ళిపోయాడు అవతారం చాలించి. వాళ్ళు జరిగే అవమానం జరిగిపోయింది, వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి. ఇదే గంభీరమైన నివృత్తి, సరసమైన ప్రవృత్తి. జనాల రామకృష్ణుడు ఆ తత్వం కలిగిన వాడండి. మూర్తీభివించిన శ్రీకృష్ణ తత్వమే, మూర్తీభివించిన విఠలనాథ తత్వమే జనాల రామకృష్ణుడు. కేవలం హాస్యకవి.